గత 10 సంవత్సరాల నుండి చిన్న రూమ్లో నివాసం ఉంటున్న స్థానికుడి ఇంటిని హెచ్ఎండిఏ సెక్యూరిటీ రూమ్ అంటూ గోడలపై రాసి ఇంట్లో నుండి గెంటేసిన ఘటన జవహర్ నగర్ సిఆర్పీఎఫ్ అరుంధతి నగర్ సర్వే నెంబర్ 706లో చోటు చేసుకుంది. ఆ ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను 10 సంవత్సరాల కిందటి కరెంటు బిల్ హౌస్ నెంబర్ను చూపించిన వినకుండా నేను హెచ్ఎండిఏ నుండి వచ్చాను, నా పేరు జనార్దన్ అంటూ కొంతమందిని తీసుకొచ్చి మా ఇంటికి తాళం వేశారంటూ బాధితుడు మీడియాను ఆశ్రయించాడు. స్థానిక కార్పొరేటర్ వచ్చి కూలి పని చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా తాళం వేయడమేంటని, ప్రమోదకర కరోనా సమయంలో ఇంట్లో నుండి గెంటేస్తే వారి కుటుంబం ఎక్కడుంటారు, వాళ్ళు రాత్రంతా రోడ్డుపై పడుకున్నారంటూ మండిపడ్డారు. నేను దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కార్పొరేటర్. విశ్రాంతమ్మన్న వాళ్ళు మా ఇంటికి వచ్చిండు నిన్న సాయంకాలం. వచ్చి అమ్మ నిన్న మేము ఊర్లో లేము, ఇక్కడ లేము, లాక్డౌన్ అయింది, అక్కడ హెల్త్ బాగలేదని వెళ్ళిన, వచ్చేటలకి కూడా వాళ్ళు తాళం బొగలొట్టి ఇంట్లో ఉండరు, మేము వెళ్తే అట్లా వెళ్ళిపోని వాళ్ళు బెదిరిస్తున్నారమ్మా అని అన్నారు. నేను వేరే పని మీద వెళ్తున్నా, మీరు ఇస్తే పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి, తర్వాత వచ్చి నేను చూస్తాను. అది సాయంత్రం 6 అయిపోయింది, ఇంకా అప్పుడు రావడానికి కష్టం కదా, దూరం ఉన్నదని నేను రాలేకపోయినా, ఇక రేపు మళ్ళీ పొద్దున వచ్చి చూస్తాను అని చెప్పాను. నేను ఇప్పుడు పొద్దున కూడా వచ్చిండ్రు వాళ్ళు, వచ్చినప్పుడు సరేలే మీడియా వాళ్ళని పిలిపించి చూపిద్దాము, చూపించి వాళ్ళ ద్వారా మీకు న్యాయం జరిగేటట్టు చూద్దాం. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే బాగుంటుండే వాళ్ళకు, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇది దౌర్జన్యంగా గరీబులు వాళ్ళు వచ్చి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు కూల్ చేసుకుంటే వాళ్ళు ఇలా చేయడం అది ధర్మం కాదు కదా. వాళ్ళదైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి వాళ్ళకు. ఏమి ఇవ్వకుండా ఇట్లా చేయడం అంటే ఇది ధర్మం కాదు. వాళ్ళకు మీరు కూడా కొద్దిగా సాయం చేస్తే బాగుంటుంది, మా ద్వారా కూడా మేము కూడా పాటు చేస్తాం. మీరు ఇది ఒక్క సాయం చేసి వాళ్ళకు దక్కేటట్టు చూడండి, ఎవరికి అన్యాయం కాకుండా చూడండి. मैं 10 साल से रहता हूँ, बीच में थोड़ा तबीयत खराब हुआ मैडम को, ऑपरेशन के लिए मैं गांव गया, उधर लॉकडाउन हो गया इसलिए नहीं आ पाया. अभी कल आया था तो ताला टूटा हुआ था रूम का, ये हुडा वाले सिक्योरिटी आके तोड़ दिए. फिर मैडम घर में गई, उनको ज़बरदस्ती निकाल के ताला उन्हें डाल दिए. कौन है उन्हें? ये हुडा वाला. क्या बोल के बोले? वो बोला इधर नहीं रहने का, तुम बाहर निकलो, हम ताला डालेगा. हम बोला सर हम यहाँ 10 साल से रहता है, हमारे मैडम बीच में तबीयत खराब हुआ इसलिए नहीं आ पाया, लॉकडाउन भी हो गया, अभी सर आया रहने के लिए, बोलो जबरदस्ती मैडम को घर से बाहर निकाल के ताला डाल दिया. किसके नाम पे है घर? श्यामा देवी. डॉक्यूमेंट्स है क्या आपका ना? जी सर है. डॉक्यूमेंट्स दिखाओ. ये आधार कार्ड है सर. मैं पुलिस चौकी गया सर, फिर वो लोग बोले नहीं कोर्ट में जाना, मैं कुछ नहीं कर पाता. पुलिस वाले बोले कि? जी सर. अच्छा, फिर आपका कॉर्पोरेटर कुछ यहाँ से कुछ स्थानीय कॉर्पोरेटर कुछ बोल रहे क्या? आप कंप्लेंट कर रहे क्या मैडम की यहाँ पे? जी जी सर, अपना यहाँ मैडम के पास गल गया, बोले ठीक है मैं कुछ देखता हूँ क्या है क्या नहीं करके. सर वो लोग क्यों ऐसा थोड़ा बिना इंफॉर्मेशन के? अब क्या नया चाह रहे आप? मीडिया बुलाए ना. जी सर. आप क्या बोलना चाह रहे? सर सर एक ही बात बोल सर, हम लोग गरीब आदमी है सर, यहाँ इतने साल से रह रहा सर, अभी किधर जाएगा सर? हम कुछ आपको याद है क्या? जनार्दन शायद नाम है सर, जनार्दन बोल रहे, जनार्दन करके है. और कोई? और कोई उनके साथ 2-3 थे और सर नाम मालूम नहीं है. नाम नहीं मालूम मेरे का. और हम लोग बोल रहे थे कि परेशान कर रहे हैं, तो वो बोल रहे हैं ज्यादा. हम क्या परेशान कर रहे हैं? हुडा वाले से क्या हम लोग? हाँ जी सर, हुडा वाले बोले हुडा से आए हैं. तो हम लोग कुछ भी बोले परेशान क्यों कर रहे बोले, तो वो बोल रहे हैं अब हम कहाँ परेशान, अब जैसे भी लाके गिरा देंगे तो परेशान करता है, वो बोलना परेशान कर रहे हैं ऐसे बोल रहे थे हम लोग. और हम लोग को बाहर निकाल के ताला लगा दिए. आपको निकाल के बाहर ताला? अंदर थे, बोले निकलने के लिए मैं ताला लगा दे. हम बोले कैसे कैसे सब ताला लगा देते, हम गरीब आदमी है कहीं वो सता रहे हैं. बोला क्यों सता रहे हैं? तो बाजू में आ जाए, ये लोग रह रहे कहाँ रहते बोले. ये रात को हम लोग बाजू वाले रह रहे हैं, उसमें राशन पाने गया. बोले ताला है, अगर तोड़ देते तुमका भी जेल होता, जिसके लिए जमीन उसका भी जेल होता, ऐसे ही बोले. और वो लोग बिना इंटीमेशन के लिए दिए ताला पहले.